అందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రవ్యాప్తంగా పదవులని పంచిపెట్టారు, అంటే నామినేటెడ్ పదవులు ఇచ్చారు. చాలామంది పార్టీ కోసం శ్రమపడ్డ వాళ్ళు, పార్టీని నమ్ముకున్న వాళ్ళకి పదవులు ఇచ్చారు. ఇందులో 50% పైగా మహిళలకే పదవులు ఇవ్వడం జరిగింది. అయితే ఇంత చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఫైర్ బ్రాండ్గా పేరు పొందిన జబర్దస్త్ రోజా గారికి ఉన్న పదవి కాస్త ఊడదీశారు. అందరికీ తెలుసు ఆమె మంత్రి పదవి కోసం చాలా కష్టపడ్డారు, మంత్రి పదవిని ఆశించారు. ఆయన మంత్రివర్గ విస్తరణలో ఆమెకు చోటు దొరక్కపోయిన సందర్భంలో ఆమె అలిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆమెను పిలిచి అలక తీర్చి ఆ తర్వాత ఏపీఐఐసి చైర్పర్సన్ పదవి ఇచ్చారు. అయితే ఈరోజు ఇచ్చిన పదవుల పంపకంలో ఆమెను తీసేసి ఆమె స్థానంలో అనంతపూర్ జిల్లాకి చెందిన మాజీ ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారికి ఆ పదవి ఇచ్చారండి. దీంతో రోజా గారికి ఉన్న పదవి ఊడింది గోవింద అంటూ చాలామంది అంటున్నారు. అంటే గోవింద రెడ్డి గారు అంటే మెట్టు గోవింద రెడ్డి గారు గతంలో తెలుగుదేశంలో పనిచేశారు. తెలుగుదేశం నుంచి ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ పార్టీలో చేరారు. ఆయన అవసరం అనంతపూర్ జిల్లాలో ఉంది కాబట్టి ఆయనకు ఆ పదవి ఇచ్చి రోజా గారికి తీసేశారు. ఇటీవలే చెప్పాం మేమంతా కూడా, అమ్మ రోజా తిరుమలకు వచ్చినప్పుడంతా అనవసరంగా చంద్రబాబు నాయుడు గారినో లేదా లోకేష్ గారినో నువ్వు విమర్శలు చేస్తే పదవులు ఏమి రావమ్మ, పని చేస్తే పదవులు వస్తాయని ఆమెకి ఉన్నది తీసేశారు. అక్కడ ఇంతకు ముందే ఆమె వ్యతిరేకులకి పదవులు ఇచ్చిన విషయం కూడా అందరికీ తెలుసు. తాజాగా నగిరి నియోజకవర్గానికే చెందిన రెడ్డివారి చక్రపాణ రెడ్డి గారికి శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి కూడా ఇచ్చారు. ఆ చక్రపాణ రెడ్డి గారు మాజీ మంత్రి చంగారెడ్డి గారికి స్వయాన అన్నగారి అబ్బాయి, అంటే ఆ కుటుంబ సభ్యుడు. ఆయన చాలా రోజుల నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే తొలి నుంచి ఈమెని అణిచేస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఈమెకు ఉన్న పదవి కూడా తీయించేశారని అనుకుంటున్నారు. ఇంకొంతమంది ఏమంటే రేపు మంత్రివర్గ విస్తరణలో ఆమెకైనా మంత్రి పదవి ఇస్తారన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఉన్న రాజకీయ వర్గాలు విశ్లేషణను చూస్తే ఖచ్చితంగా రేపు ఎమ్మెల్యే టికెట్ కూడా చక్రపాణ రెడ్డి గారికి ఇచ్చే అవకాశాలుంది. భవిష్యత్తులో రోజాకు రాజకీయాల్లో ఏ పదవి ఉండదు, ఆమె ఖాళీగా కూర్చోవలసి వస్తుందన్న విమర్శలు లేదా విశ్లేషణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే రోజా గారికి మాత్రం తనకేమన్నా మళ్ళీ మంత్రివర్గంలో స్థానం దక్కుతుందా అన్న ఆశ ఉండి ఉండవచ్చు, లేదా ఆమెను కక్షగట్టి చిత్తూరు జిల్లాలో ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు లేదా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు అణిచేస్తున్నారన్న ప్రచారం నిజమైతే ఆమె తిరుగుబాటు చేస్తుందా లేదా సహిస్తుందా సర్దుకుంటుందా ప్రత్యామ్నాయం వెతుక్కుందా ఆలోచిద్దాం. ఏదైతే ఏమైంది, గత 2 వారాల క్రితం 2 సార్లు తిరుమల కొండకు వచ్చి వెంకటేశ్వర స్వామి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తెలుగుదేశం పార్టీని విమర్శించినందుకు ఆమె పదవి గోవిందా గోవిందా అయిందని తెలుగుదేశం కార్యకర్తలు కొంతమంది అంటున్నారు. ఏమవుతుందో వేచి చూద్దాం.